పోలీసుల తీరుకు నిరసనగా మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు నల్లపాడు స్టేషన్ ఎదుట రోడ్డుపై బైటాయించి ఆందోళనకు దిగారు. సీఎం జగన్ నివాస ముట్టడికి యత్నించడంలో అరెస్ట్ అయిన విద్యార్థి సంఘాల నేతలను పరామర్శించేందుకు వచ్చిన ఆయన పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుకు నిరసనగా నక్క ఆనంద్ బాబు పిల్లి మాణిక్యరావు రోడ్లపై బైటాయించి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా నక్క ఆనంద్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వాలు శాశ్వతం కాదని పోలీసులు గుర్తించుకోవాలని అన్నారు. జాబుల కోసం నిరుద్యోగులు ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేశారని మండిపడ్డారు. 16 ఏళ్ల పిల్లాడు నుంచి కనిపించిన ప్రతి యువకుని అక్రమంగా అరెస్టులు చేశారన్నారు. నిరుద్యోగుల దాడికి సీఎం జగన్ భయపడిపోయారని ఆయన తెలిపారు. పాదయాత్రలో ఇచ్చిన హామీనే నిరుద్యోగులు అడుగుతున్నారని చెప్పారు. నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లడమే కాకుండా పోలీసులతో అక్రమ అరెస్టులు చేయిస్తున్నారని నక్క ఆనంద్ బాబు మండిపడ్డారు. అది గుర్తుపెట్టుకోండి. ముందు డిపార్ట్మెంట్ అనేది ఈరోజు జాబ్లెస్ క్యాలెండర్ నిరుద్యోగులను మోసం చేస్తూ పాదయాత్రలో నేను అధికారంలోకి వస్తే ఇలా ఖాళీగా ఉన్నటువంటి 2,30,000 ఉద్యోగాలకి వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి పూర్తి చేస్తాను, వాటిని ఫిలప్ చేస్తానని మాట ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి మాట తప్పి ఇవాళ ఇటీవల విడుదల చేసినటువంటి జాబ్లెస్ క్యాలెండర్తో యువత అంతా కూడా ముఖ్యంగా నిరుద్యోగ యువత మరి ఆగ్రహంతో ఆవేశాలతో బాధపడిపోతా ఉండిపోతా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆ నిరుద్యోగ యువతలో ఉన్నటువంటి ఆవేశం పెళ్ళొప్పకుండా దాన్ని ఏదో ఒక విధంగా బెదిరించి వాళ్ళని భయపెట్టి దాన్ని సస్పెస్ చేయాలని చెప్పి ఇవాళ ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. పోలీసుల ద్వారా భయపెట్టి ఆ ఉద్యమాన్ని అణచాలని చూస్తూ ఉంది. ఈ ఉద్యమం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఉవ్వెత్తున ముందు రావడం అనేది ఖచ్చితంగా జరిగింది. దీన్ని ఇప్పుడు చెప్తా ఉన్నాను నేను, ఖచ్చితంగా ఈ నిర్బంధాలు ఆపండి. ముందు ఇవాళ మీరెంత భయపడిపోయారో అర్థమవుతా ఉంది. యువతలో వచ్చినటువంటి ఈ నిస్తేజం నిర్వీర్యానికి వాళ్ళ వస్తున్నటువంటి కోపానికి ఇలా భయపడిపోయిన 4 రోజుల నుంచి మీరు గ్రామ స్థాయి నుంచి ఏ విధమైన భయానక వాతావరణం సృష్టించారో, మీరు ఏ విధంగా భయపడతా ఉన్నారో, యువతను మీరు ఏ విధంగా మోసం చేశారనే దానికి ఇలా మీరు భయపడుతున్నటువంటి విధానమే కారణం స్పష్టంగా కనపడతా ఉంది. ఖచ్చితంగా తక్షణమే మీరు ఇస్తా ఉన్నటువంటి 2,30,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలి. అదేవిధంగా మిగిలిన నిరుద్యోగ యువతకు కూడా మేము తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 2,000 రూపాయలు నిరుద్యోగ వృత్తిచ్చాం. మీరు 3,000 రూపాయలు ఇవ్వాలి. మేము మళ్ళీ అధికారంలోకి వస్తే 3,000 ఇస్తామని ప్రకటన చేశాం. ఇవాళ 3,000 రూపాయలు మిగిలిన నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి అందజేసి దానికి చర్యలు తీసుకోవాలి. 2,30,000 ఉద్యోగాలు తక్షణమే మరి ఇవ్వటానికి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇవాళ ఊరికి ఆర్భాటాలు చేసుకొని ఆడ ఏమీ లేకుండా ఉద్యోగాలు ఏమి లేకుండా 36 ఉద్యోగాలు గ్రూప్ 1 గ్రూప్ 2లో ఏబిపిఎస్ 36 ఉద్యోగాలకి 3-4 కోట్ల రూపాయలు పెట్టి అడ్వర్టైజ్మెంట్ సిగ్గుండాలి ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఇటువంటి పనికి మాలిన అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడానికి. నువ్వు ఉద్యోగాలు ఇస్తావు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానంటే ప్రజలందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతంతా కూడా పోటీ ఆశలతో ఎదురు చూశారు. ఓ ఎన్ని ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నాడు, ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉన్నారు. 36 ఉద్యోగాలు గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 4 లేకపోతే ఇతరత్ర క్లరికల్ క్యాడర్ మొత్తం చిన్న చిన్న ఉద్యోగాలు కలిపి మొత్తం కూడా 30,000 లోపు ఉద్యోగాలకి క్యాలెండర్ రిలీజ్ చేసేటువంటి పరిస్థితి. దాని మీద ఉన్నటువంటి ఆవేశాన్ని అణచడానికి ఈ విధంగా కుయుక్తులు కుట్రలు భయానక వాతావరణం రాష్ట్రంలో సృష్టిస్తానని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇక తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేసినటువంటి యువజనుల్ని విద్యార్థులు అందరూ కూడా విడుదల చేయాలి. ఈ ఉద్యమం మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఉద్యోగులను ఎక్కువ పడితే తీవ్రంగా ఉంటుంది.